की अंदर पार्टिसिपेंट्स की स्वागतम सुस्वागतम मनम गंबा नागेश्वर राव गारु स्थापించినటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా రకరకాల రంగాల నుంచి వచ్చి ఇక్కడ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనే కోర్స్ లో కొంతమంది నేర్చుకోవడానికి కొంతమంది రిఫ్రెష్ చేసుకోవడానికి కొంతమంది వాళ్ళకున్న స్కిల్స్ ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి మనమందరం ఇక్కడ అసెంబ్లీ అయ్యాం. చాలా సంతోషం. దీనిలో భాగంగా ఇంట్రడక్టరీ పార్ట్ అయిన తర్వాత ఏబిసిడి టెక్నిక్ బాడీ లాంగ్వేజ్ గురించి కొంత అవగాహన కొంత డిస్కషన్ చేసుకుందాం. ఈరోజు కంటెంట్ ప్రిపరేషన్ అనే ఒక అద్భుతమైన టాపిక్ తోటి మరి ఒక అద్భుతమైన ట్రైనర్ వచ్చారు. మేడం గోవిందు భాగ్యలక్ష్మి గారు స్కూల్ టీచర్ గా పనిచేస్తారు నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ లో. తనకి దాదాపు ఒక దశాబ్దం కన్నా ఎక్కువ దాదాపు 11-12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ అంటే చేసిన పనినే మళ్ళీ చేయటాన్ని ఎక్స్పీరియన్స్ అనము. కొత్త కొత్తగా నేర్చుకుంటున్న ప్రతి విషయాన్ని ఎక్స్పీరియన్స్ అంటాం. కాబట్టి అటువంటి యాటిట్యూడ్ తోటి తను ఒక లైఫ్ స్కిల్స్ కోచ్ గా ఉన్నారు, దాంతోపాటు న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ ప్రాక్టీషనర్ గా కూడా ఉన్నారు. సో దాంతోపాటు తనకి వృత్తితో పాటు ప్రవృత్తి పరమైన అంశాలన్నీ కాకుండా తను ఒక చాలా అద్భుతమైన పెయింటర్. పెయింటర్ అంటే ఎన్నో సందర్భాల్లో ఎన్నో స్థాయిలలో ఎన్నో రకాల అవార్డులు కూడా తీసుకొని ఉన్నారు. సో తను కంటెంట్ ప్రిపరేషన్ కోసం మన ముందుకు వచ్చారు. సో మోస్ట్ వెల్కమ్ మేడం, లెట్ అస్ హ్యావ్ అ వండర్ఫుల్ సెషన్ ఆఫ్ కంటెంట్ ప్రిపరేషన్ నౌ. థ్యాంక్ యూ, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, ముందుగా సార్ ముందుగా నాకు మనకందరికి ఇటువంటి అద్భుతమైన వేదికనిచ్చినటువంటి గురువు గారు శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి పాదాభి వందనాలు. ఇప్పుడు ఇక్కడ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆకుల వెంకటేశ్వర్లు సార్ కాని, శ్రీశైలం సార్ కి కాని, ఇక్కడ ఉన్న మెంటర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ తోటి ఈవినింగ్ కల్లా జూమ్ సెషన్ కి అటెండ్ అవుతున్న మన మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం తెలుపుతున్నాను. ముఖ్యంగా ఇక్కడ ప్రతిరోజు ఏదో కొత్త అంశాన్ని నేర్చుకుంటున్నారు. మన ఏబిసిడి టెక్నిక్ కావచ్చు, నిన్న బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఈరోజు టాపిక్, నెక్స్ట్ ఇంకా చాలా అంశాలను మీరు నేర్చుకోబోతున్నారు. ఈ అంశాలన్నీ నేర్చుకున్నా కూడా, అన్ని బాడీ లాంగ్వేజ్ ని అర్థం చేసుకున్నా కూడా, ఎన్ని టెక్నిక్స్ నేర్చుకున్నా కూడా, ఒక అంశం అనేది లేకపోతే స్టేజ్ పైకి వెళ్ళి మనము స్పీచ్ ను ఇవ్వలేము. అదే ఈ రోజు మనం ఎంచుకున్న టాపిక్ కంటెంట్ ప్రిపరేషన్. ఈ కంటెంట్ ప్రిపరేషన్ ఎంత ప్రభావవంతమైంది అంటే, ఎన్ని ఉన్నా మనం మన దగ్గర విషయం లేకపోతే మాత్రం స్టేజ్ పైకి వెళ్ళి ఏమి మాట్లాడలేము. సో ఇటువంటి కంటెంట్ ప్రిపరేషన్ లో మనము గుర్తుంచుకోవాల్సిన అంశాలు, ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా ఎదగాలనుకున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు కొన్ని ఇప్పుడు చూద్దాం. దానికి ఒక ఫార్ములా ఉంటుంది, అదే 5 W's and 1 H. ఈ 5 W's 1 H అనేటివి మన కంటెంట్ ప్రిపరేషన్ లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అసలు ఈ అన్ని ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సార్ స్లైడ్ ప్లీజ్. ఫస్ట్ W, సెకండ్ W, థర్డ్ W, ఫోర్త్ W, ఫిఫ్త్ W అండ్ 1 H. సార్ షేర్ PPT సార్. మేడం మీరు మాట్లాడుతున్నా, నేను షేర్ చేస్తున్నాను. మీరు మీరు ఈ 5 W's లో ఫస్ట్ వన్ వచ్చేసి వై. కంటెంట్ ప్రిపరేషన్ లో వై ఎందుకు, అసలు కంటెంట్ ప్రిపరేషన్ అనేది మనకి ఎందుకు ఎందుకు అవసరం అవుతుంది. నెక్స్ట్ వాట్, ఏమిటి కంటెంట్ ప్రిపరేషన్ లో మనం ఏమేమి చేసుకోవాలి, ఏమేమి యాడ్ చేసుకోవాలి. వెన్, అసలు కంటెంట్ ప్రిపరేషన్ ఎప్పుడు, అంటే ఒక మీటింగ్ జరుగుతుంది అంటే అది ఎక్కడ జరుగుతుంది, దీని గురించి కూడా మన కంటెంట్ కి సంబంధించి యాడ్ చేసుకోవాలి. వేర్, ఎక్కడ జరుగుతుంది అసలు మీటింగ్, ఈ విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. హూ, ఆ మీటింగ్ కి సంబంధించిన ఎవరెవరి గురించి ఉంటుంది అనే విషయాలు కూడా మన కంటెంట్ కి అవసరం అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి హౌ, లాస్ట్ వన్ ఎలా.
అన్ని అంశాలు మనం తెలుసుకోగలిగితే మాక్సిమం మనకి కంటెంట్ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది సార్ ఈ అన్ని అంశాలు కూడా మనకు ఏ రకంగా ఉపయోగపడతాయనే అంశంలో నేను ఒక ఉదాహరణ తీసుకొని మీకు చెప్తాను మనము ప్రతి సంవత్సరం ఆగస్టు 15కి స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుతుంటాం ప్రతి సంవత్సరం జరిపే ఆ వేడుకలే అయినా కూడా ఎవరైనా ఆ వేడుకలకి మనల్ని ఆహ్వానిస్తే గనక ఒక పబ్లిక్ స్పీకర్ గా ఎదిగిన తర్వాత ఎన్నో చోట్లకి మనము వెళ్లాల్సి ఉంటుంది ఎన్నో రకాల స్పీచ్లు మనం ఇవ్వాల్సి ఉంటుంది సో అలా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ అంశాలు మనకు ఏ విధంగా దోహదపడతాయి అనేది చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ స్లైడ్ ప్రకారం వాట్ ఏంటి అసలు ఆ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంటే ఏంటిది అసలు ఎందుకు జరుపుతాం ఇవి వాట్ ఏంటి స్వతంత్ర దినోత్సవ వేడుకలు అనే పేరులోనే ఉంది ఏంటి అనేది నెక్స్ట్ వై ఎందుకు ఎందుకు జరుపుతాము ప్రతి సంవత్సరం స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఆంగ్లేయుల నుండి స్వతంత్రం పొందినాం కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మనం సంబరాలు జరుపుకుంటాం నెక్స్ట్ డబ్ల్యూ వచ్చేసి హూ ఎవరు ఈ అంశం దీంట్లో రెండు అంశాలు వస్తాయి మనకి ఒకటి వచ్చేసి అక్కడ మనము స్పీచ్ ఇచ్చే దగ్గర ఆడియన్స్ ఎవరనే అంశం మనకు తెలిసి ఉండాలి ఎందుకు అంటే వెళ్ళిన ప్రతి చోట ఒకే రకమైన ఆడియన్స్ మనకి ఉండరు రకరకాల ఆడియన్స్ ఉంటారు స్కూల్కి వెళ్తే చిన్నపిల్లలు ఉంటారు కాలేజ్కి వెళ్తే యువకులు ఉంటారు ఒక మహిళా సంఘాలకు వెళ్తే అంత లేడీస్ ఉంటారు అంటే ఒక్కొక్క చోట ఒక్కో రకమైన ఆడియన్స్ ఉంటారు ఆ ఆడియన్స్ ఎవరనేది మనకు తెలిసి ఉండాల్సి ఉంటుంది నెక్స్ట్ దీంట్లో ఇంకో రెండో అంశం ఉంటుంది అదేంటి అంటే ఇప్పుడు స్వతంత్ర దినోత్సవ వేడుకలలో ఎవరిని ప్రస్తావించాలి మనం గుర్తు చేసుకోవాల్సిన గొప్ప గొప్ప వ్యక్తులు చాలా మంది ఉన్నారు సపోజ్ స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసిన గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు శాంతియుతంగా పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు పోరాటంలో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరినీ మనం గుర్తు చేయాల్సిన అవసరం అక్కడ ఉంటుంది కాబట్టి అసలు స్వతంత్రం అంటే ఏంటనేది చెప్పాల్సిన అవసరం మనకు అక్కడ ఉంటుంది నెక్స్ట్ డబ్ల్యూ వచ్చేసి వెన్ ఎప్పుడు ఎప్పుడెప్పుడు జరుపుతాము ప్రతి సంవత్సరము జరుపుతాం 1947 లో ఆగస్టు 15లో స్వతంత్ర 15 స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మనం జరుపుతూనే ఉన్నాం వేర్ ఎక్కడ ఎక్కడ జరుపుతున్నాము ప్రతి చోట జరుపుతాం స్కూల్స్ ను మొదలుకొని గ్రామ పంచాయతీ ఆఫీసులు మొదలుకొని సాఫ్ట్వేర్ ఆఫీసులను మొదలుకొని ప్రతి ఒక్క ఆఫీస్ దగ్గర కూడా ప్రతి ఒక్కరు యువజన సంఘాల నుంచి మహిళా సంఘాల నుంచి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ప్రతి చోట జరుపుకుంటాం అది ఎక్కడ జరుపుతున్నాము ఆ సందర్భాన్ని ఆలోచించుకొని మన కంటెంట్ ఉండాలి ఓకే వాట్ ఏంటి వై ఎందుకు హూ ఎవరు వెన్ ఎప్పుడు వేరు ఎక్కడ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత హౌ ఎలా ఎలా ఉండాలి మన కంటెంట్ కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం మనం స్పీచ్ స్పీచ్ తయారు చేసుకోవాలి ఎలా అనేదానికి స్పీచ్ అనేదానికి ఇక్కడ ఒక ఎక్రోనిమ్ ఉంది SPEECH స్పీచ్ లో మొదటి అంశం వచ్చేసి స్టోరీ మనం ఇచ్చే కంటెంట్ లో మనం ఇచ్చే ప్రజెంటేషన్ లో స్టోరీస్ అనేది కంపల్సరీ చూసుకోవాలి ఎందుకంటే ఆడియన్స్ కి ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి స్టోరీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఆడియన్స్ ను గుర్తెరిగి మనము చిన్న చిన్న స్టోరీస్ అవి కూడా కథలు కదా ఇంట్రెస్ట్ వస్తాయని చెప్పేసి పెద్ద పెద్ద స్టోరీస్ ను యాడ్ చేసుకోవడానికి లేదు ఎందుకంటే స్టోరీకి మనము కాన్సన్ట్రేషన్ చేసేది 3 మినిట్స్ అని ఒక సర్వే ద్వారా తెలిసింది సో మనము ఎంచుకున్న స్టోరీస్ కి మనం ఇచ్చే టైం 3 మినిట్స్ మాత్రమే ఉండాలి చిన్న చిన్న స్టోరీస్ మోటివేషనల్ స్టోరీస్ మనము యాడ్ చేసుకోవాలి మన కంటెంట్ నెక్స్ట్ పి పర్పస్ అసలు పర్పస్ ఏంటి అక్కడ మీటింగ్ యొక్క పర్పస్ ఏంటి చాలా రకాల మీటింగ్లు ఉంటాయి మనకి సపోజ్ పుట్టినరోజు వేడుకలు ఉంటాయి కొన్ని చనిపోయిన సందర్భాలు ఉంటాయి కదా అక్కడ మాట్లాడాల్సి రావాల్సి వస్తుంది అంటే మన పర్పస్ ఏంటి అక్కడ ఏ మీటింగ్ లో ఏం మాట్లాడాలి అది గుర్తెరిగి ఉండాలి నెక్స్ట్ ఈ ఫర్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే మనం ఖచ్చితమైన విషయాన్ని మాత్రమే తీసుకోవాలి కల్పిత అంశాలకు వీలైనంత వరకు స్థానం ఇవ్వకూడదు నెక్స్ట్ ఈ వచ్చేసి ఎగ్జాంపుల్స్ మనం ఎంచుకున్న దాంట్లో మన స్పీచ్ లో
ఉదాహరణలు తీసుకోవాలి. ఎటువంటి ఉదాహరణలు తీసుకోవాలి? లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కంటెంట్ సూపర్బ్ గా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ ని ఫేస్ చేసి ముందుకెళ్లే వాళ్ళు ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళ లైఫ్ స్టోరీస్ ని వాళ్ళ ఎవరు ఎందుకు మన లైఫ్ స్టోరీ, మనము యాజ్ ఎ స్పీకర్ గా మన లైఫ్ లో మనం ఎన్నో ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం, మన లైఫ్ ఎక్స్పీరియన్స్ ని అందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సీ ఫర్ కాన్ఫిడెన్స్. ఎంత స్పీచ్ ఉన్నా కూడా మనం డెలివరీ చేసేటప్పుడు కాన్ఫిడెన్స్ గా డెలివరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. మన లోపల మనకే కాన్ఫిడెన్స్ లేకపోతే మనం అనుకున్న ఎంత సబ్జెక్ట్ ఉన్నా, ఎంత కంటెంట్ ఉన్నా, ఎంత బాడీ లాంగ్వేజ్ ఉన్నా కూడా మనము చెప్పలేకపోతే, కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోతే అక్కడ ఫెయిల్ అయిపోతాం. కాబట్టి కాన్ఫిడెంట్ గా చెప్పే ప్రయత్నం చేయాలి అక్కడ. నెక్స్ట్ హెచ్ ఫర్ హ్యూమర్. హ్యూమర్ అనగానే చాలా వరకు మనకేంటంటే చిన్న చిన్న కామెడీ షోస్ ఉంటాయి, అవి గుర్తుకొస్తుంటాయి. అలా కాదు, మనము హ్యూమర్ చేసాము అంటే, సార్ కరెంట్ పోయింది సార్, నాకు కనబడుతున్నానా సార్? సార్ లేదు మేడం, కనిపించట్లేదు. కరెంట్ పోయింది సార్. మీరు నో ప్రాబ్లం, మీరు స్క్రీన్ ఆఫ్ చేసి మాట్లాడండి మేడం, వినపడతారు, స్క్రీన్ చూస్తారు. ఓకే పర్వాలేదు, కంటిన్యూ చేయండి. ఓకే ఓకే సార్ సార్ ఎక్కడో ఆగిపోయినా మధ్యలో. హ్యూమర్ కదా, హ్యూమర్ హ్యూమర్ అనేది ఎలా ఉండాలి అంటే, ఆ హ్యూమర్ హాస్యాన్ని పండించేటప్పుడు మనల్ని మనము తక్కువ చేసుకోకూడదు. యాజ్ ఎ స్పీకర్ గా మన ఎదుట ఉన్న ఆడియన్స్ ని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ చేయకూడదు. ఎందుకంటే మన నుంచి ఏదో ఇన్ఫర్మేషన్ ఆశించే వాళ్ళు అక్కడికి వస్తారు. కాబట్టి వాళ్ళని తక్కువ చేయకూడదు, మనల్ని తక్కువ చేసుకోకూడదు. అలాంటి హ్యూమర్ మన కంటెంట్ లో ఉండాలి సార్. ఇది స్పీచ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట, ఈ ఎస్ పిఈఈసిహెచ్. నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్ సార్. నాకు కూడా ఏం కనిపించట్లేదు ఇక్కడ. నెక్స్ట్ స్లైడ్ ఏముంది సార్? మేడం ఇంపార్టెంట్ పాయింట్స్ కదా మేడం, అప్డే పెడుతున్నాను. డోంట్ అనేది లాస్ట్ ప్లే చేస్తున్నాను, మీకు కనబడుతుందా? కనబడట్లేదు సార్, స్క్రీన్ పైన రావట్లేదు. ఓకే ఇప్పుడు వస్తా చూడండి. ఓకే సార్. ఇంపార్టెంట్ పాయింట్స్ అనుకుంటా సార్ నెక్స్ట్ స్లైడ్. yes madam yes. మన కంటెంట్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమి ఉండాలి, మన స్పీచ్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమి ఉండాలి, ఖచ్చితంగా ఉండాల్సిన అంశాలు. ఫస్ట్ వన్ వచ్చేసి రెడీ వర్క్ విత్ ఇన్ఫర్మేషన్. మనకు ఎంత బాడీ లాంగ్వేజ్ ఉన్నా, ఎంత తెలివైన వాళ్ళమైనా కూడా, ఏ మీటింగ్ కు వెళ్తున్నాం అనేది ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. దాని ప్రకారమే మనము ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి. ఇది రెడీ విత్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ యూజ్ సింపుల్ లాంగ్వేజ్. మనము చెప్పేది విషయము మన ఆడియన్స్ కి అర్థమయ్యేలాగా సింపుల్ లాంగ్వేజ్ నే తీసుకోవాలి. అద్భుతంగా మాట్లాడాలనేసి ఒక్కొక్కసారి కష్టమైన పదాలు ఉన్న స్పీచ్ ని తయారు చేసుకుని అక్కడ దాకా వెళ్ళి చెప్పలేక పదాలు పలకలేక ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు. సో మనము ఉపయోగించే భాష అనేది సింపుల్ గా ఉండి ఉండాలి. నెక్స్ట్ వన్ స్ట్రాంగ్ ఓపెనింగ్ అండ్ స్ట్రాంగ్ క్లోజింగ్. ఇక్కడ స్ట్రాంగ్ ఓపెనింగ్ స్ట్రాంగ్ క్లోజింగ్ ఏంటంటే, కొంతమందికి కొన్ని రకాల టాలెంట్స్ ఉంటాయి. కొద్దిమందికి స్టోరీలు బాగా చెప్పగలరు, కొద్దిమంది పాటలు బాగా పడగలరు, కొంతమంది పద్యాలు బాగా అద్భుతంగా చెప్పగలరు, కొంతమంది పోయెట్స్ చెప్పగలరు. అంటే ఇవన్నీ కూడా ఓపెనింగ్ లో క్లోజింగ్ లో మనం ఉపయోగించుకోగలిగితే స్పీచ్ అనేది అద్భుతంగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇటువంటివి మనం ఓపెనింగ్ కి క్లోజింగ్ కి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రం అక్యురేట్ గా ఉండి ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే
అక్యురేట్ గా లేని అంశాలు ఇవ్వనే ఇవ్వకూడదు, యాజ్ స్పీకర్ గా ఉండకూడదు అట్లాంటి లక్షణాలు. సో మనం ఎంచుకునే విషయం మాత్రం ఖచ్చితత్వంతో కూడిన అంశమే అంశాలే ఉండి ఉండాలి. నెక్స్ట్ వన్, వే ఆఫ్ టాక్, మాట్లాడే భాష. మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎటువంటి మాటలు వస్తున్నాయి మనకి, మర్యాద పూర్వకంగా ఉన్నాయా లేకపోతే అవతలి వాళ్ళని కించపరిచేలాగా ఉన్నాయి చూసుకోవాలి. పదాలు చాలా మర్యాదగా ఉండి ఉండాలి. అంటే ఈ వే ఆఫ్ టాక్ కూడా ఆడియన్స్ ను బట్టి మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర ఒకలాగా మాట్లాడాల్సి ఉంటుంది, పెద్దవాళ్ళ దగ్గర ఒకలాగా మాట్లాడాల్సి ఉంటుంది. అంటే మనం ఆ వే ఆఫ్ టాకింగ్ కూడా జాగ్రత్తగా ఉపయోగించాలి. కొన్ని పదాలు అరే ఎవరు ఇట్లాంటివి ఉంటే చెప్పకూడదు, అట్లాంటి పదాలు ఎట్టి పరిస్థితిలో స్పీకర్ కి ఉండనే ఉండకూడదు. నెక్స్ట్ ఉంచుకోకూడదు మన కంటెంట్ లో. నెక్స్ట్ వచ్చేసి ఫోకస్ ఆన్ ఆడియన్స్. మనం స్పీచ్ ఇస్తున్నాము, అక్కడ పోయినాము స్పీచ్ ఇస్తున్నాం, ఇచ్చినప్పుడు వాళ్ళు వింటున్నారా లేదా నా అంతకు నేను చెప్పేస్తా పోతా అంటే అది స్పీకర్ గా మనకు కరెక్ట్ కాదు. ఎలా ఫోకస్ ఖచ్చితంగా చేయాలి. కొంతమంది ఎట్లుంటారు అంటే ఆడియన్స్ లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళు వినరు, పక్కోళ్ళని కూడా విననియ్యరు. అట్లాంటి ఆడియన్స్ పైన మనం ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే స్లైడ్ పోయింది, ఫోకస్ పెట్టాలి ఎందుకంటే వాళ్ళ పైన ఫోకస్ పెట్టకపోతే పక్క వాళ్ళని ఇందాక అనుకున్నాం కదా పక్క వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తారు. ఫోకస్ పెట్టినాం అనుకోండి అరే మన సైడే చూస్తున్నారు, మనని ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారేమో, అలర్ట్ గా ఉంటారు అన్నమాట. సార్ స్లైడ్ పోయింది సార్, కొంచెం కట్ అయింది. నేను మళ్ళీ నాకు కూడా కరెంట్ లేదు సార్ ఇక్కడ. ఓకే ఓకే, మీరు కంటిన్యూ చేయండి, చేస్తున్నాను మళ్ళీ. ఓకే ఓకే సార్ ఓకే సార్. అట్లా ఫోకస్ చేసినప్పుడు ఏమైతుందంటే ఆడియన్స్ లో కొద్ది మంది పై ఫోకస్ చేస్తే, డిస్టర్బ్ చేసే వాళ్ళ పైన ఫోకస్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే అలర్ట్ గా ఉండి వాళ్ళు వింటారు, పక్క వాళ్ళని కూడా వినేలాగా ఉంచుతారు అన్నమాట. సో ఇది అంటే ఐ కాంటాక్ట్ అంటారు బాడీ లాంగ్వేజ్ లో, వినుంటారు మీరు. ఐ కాంటాక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ప్రతి ఒక్కరిని చూస్తూ ఉండాలి దాదాపుగా. ఇది నెక్స్ట్. నెక్స్ట్ వన్, యువర్ వర్డ్స్ షార్ట్ అండ్ స్వీట్. మనం ఉపయోగించే పదాలు ఎప్పుడు కూడా షార్ట్ గా స్వీట్ గా ఉండాలి. సపోజ్ మనం మాట్లాడే భాషను మనం ఒకటికి నాలుగు సార్లు మనమే ఇష్టంగా వినగలిగినామంటే అది అవతల వాళ్ళకి కూడా అంతే స్వీట్ గా రీచ్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇన్నోవేటివ్ ప్లాన్, థింక్ ఐడియాస్ అండ్ వర్డ్స్. కొత్త కొత్త అంశాలు, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ఐడియాస్, ఇటువంటివి మన కంటెంట్ కి యాడ్ చేసుకుంటే స్పీచ్ సక్సెస్ఫుల్ అవుతుంది అన్నమాట. సార్ నెక్స్ట్ సార్, నెక్స్ట్ సార్ టైప్స్ ఆఫ్ ప్రజెంటేషన్ అనుకుంటా సార్. నెక్స్ట్ ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. టైప్స్ ఆఫ్ ప్రజెంటేషన్ అయితే ఇదంతా మనము స్పీచ్ కి అంత ప్రిపేర్ చేసుకున్నాము, అంత రెడీ చేసుకున్నాము, కంటెంట్ బాగుంది, జోక్స్ స్టోరీస్ అన్ని యాడ్ చేసేసుకున్నాం. ఓకే, ప్రజెంటేషన్ ఎట్లా ఉండాలి దాంట్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి స్టోరీ టెల్లింగ్ ప్రజెంటేషన్. కథలు చెప్తూ పోతే అద్భుతమైన ప్రజెంటేషన్ అవుతుంది అది ఒక్కొక్కసారి. నెక్స్ట్ ఐ, ఇన్స్ట్రక్టివ్. మనం ఇచ్చే కంటెంట్ ఇన్స్ట్రక్ట్ చేసే విధంగా, అంటే కొంతమంది సలహాలు సూచనల కోసం వస్తుంటారు కదా, ఇన్స్ట్రక్షన్ వే అంటారు కదా, ఆ రకంగా మనం ఇచ్చేది ఆడియన్స్ కి ఇన్స్ట్రక్టివ్ గా ఉండే ప్రజెంటేషన్లు ఉంటాయి. నెక్స్ట్ మోటివేషనల్, ఎం ఫర్ మోటివేషనల్. ప్రతి ఒక్కరికి ఒక మోటివేషన్ చేసిన ఒక వ్యక్తి ఉంటారు, ప్రతి ఒక్క వ్యక్తి లైఫ్ లో కూడా. అంటే నా లైఫ్ లో గంప నాగేశ్వరరావు సార్ అనమాట. అట్లా ఒక్కొక్కరికి క్రికెట్ నచ్చే వాళ్ళకి ధోని అంటే బాగా ఇష్టం ఉంటుంది, ఆయన నుంచి కొంత నేర్చుకుంటారు. అలాగా మోటివేషనల్ ప్రజెంటేషన్ కూడా ఉంటుంది, అట్లాంటి మాటలు చెప్తూ ఇచ్చే ప్రజెంటేషన్ అనమాట. నెక్స్ట్ హెచ్ ఆర్ హ్యూమరస్, ఇందాక అనుకున్నాం కదా కొంచెం హాస్యంగా ఉండే ప్రజెంటేషన్ కూడా ఉంటాయి. తర్వాత అనాలిసిస్, మనం చెప్పిన అంశాన్ని ఓహో ఇలా చేస్తే ఇలా ఉంటుందా, ఇలా అయితే ఇలా జరుగుతుందా అని అనలైజ్ చేసే రకంగా ఉండే ప్రజెంటేషన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఎం ఫర్ మెమొరబుల్, మనం చెప్తుంటే వాళ్ళ లైఫ్ లో కొన్ని స్వీట్ మెమోరీస్ వాళ్ళకు మెమొరీలోకి వస్తుంటాయి అనమాట, గుర్తుకు వస్తుంటాయి. అట్లాంటి ప్రజెంటేషన్స్ కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. మొత్తంగా ఇక్కడ సింహం అని వస్తుంది, ఒకసారి పెట్టండి సార్ అది సింహం.
ప్రెజెంటేషన్ కు సంబంధించి ఇక్కడ మనకి సింహం SIMHAM సింహం అని వస్తుంది చూడండి. అంటే ప్రజెంటేషన్ చేసే ప్రతి ఒక్కరు కూడా సింహం అన్నమాట. ఇక్కడ కూడా ఎన్నో సింహాలు ఉన్నాయి కదా. అంటే నెక్స్ట్ మనం అంతా ప్రజెంటేషన్ చెయ్యాలంటే ఒక సింహం లాగా అక్కడికి వెళ్ళి ప్రజెంటేషన్ ఇవ్వాలి. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. ఇక్కడ మనం ఇదంతా చేసినా కూడా ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి మన కంటెంట్లో, ఇంక్లూడ్ చేసుకోకూడని అంశాలు కూడా కొన్ని ఉంటాయి. అవేంటో ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అంశాలు చూద్దాం. ఫస్ట్ వన్ ట్రూత్ఫుల్, నిజాలే చెప్పాలి వీలైనంత వరకు, కల్పిత అంశాలు వాడకూడదు ఇందాకనే అనుకున్నాం కదా. నెక్స్ట్ హెల్ప్ఫుల్, మనం ఇచ్చే కంటెంట్ ఏదైనా కూడా ఆడియన్స్ కి హెల్ప్ అయ్యేలాగా ఉండాలి. నెక్స్ట్ ఇన్స్పైరింగ్, ఇన్స్పైరింగ్ గా కూడా ఉండాలి. ఒకరిని చూసి ఇప్పుడు మనం చెప్తున్నామంటే అబ్బాయి ఏం చెప్తున్నాడు రా బాబు, ఈయనలాగా కూడా మనం చెప్పాలి, ఈయనలాగా మనం చెప్పాలంటే ఎన్నో నేర్చుకోవాలి అని అనుకుంటారు. కింద ఆడియన్స్ అప్పుడే మనం చెప్తుంటేనే అక్కడ రెస్పాన్స్ వస్తుంటుంది, అబ్బాయి ఏం చెప్తున్నాడు రా అని అనుకుంటారు. అంటే అలా అనుకునేలాగా చెప్పాలి అంటే మనము ఎంత ప్రిపేర్ కావాలి, ప్రిపేర్ కావాలి కంటెంట్ అలా ఉండాలన్నమాట. నెక్స్ట్ నీడ్ఫుల్, అవసరం. మనం ఇచ్చే విషయము ఆడియన్స్ అవసరాన్ని తీర్చేలాగా ఉండి ఉండాలి. కైండ్, నెక్స్ట్ కైండ్, మంచి మంచి విషయాలనే ఎంచుకోవాలి అన్నమాట. ఇందులో మనం ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అంశాలు. తర్వాత ఇంక్లూడ్ చేసుకోకూడని అంశాలు కొన్ని ఉంటాయి, అవి ఖచ్చితంగా అసలు జాగ్రత్తగా చూస్తూనే వాటిని పక్కకు పెట్టేసేయాల్సిన అంశాలు. పొలిటికల్ అంశాలు, మొదటి పొలిటికల్ అంశాలు, ఎందుకు ఇది ఇంక్లూడ్ చేసుకోకూడదు, మనం ఎందుకు ఈ అంశాన్ని పక్కకు పెట్టాలి అంటే ఆడియన్స్ లో రకరకాల పార్టీలకు సంబంధించిన వ్యక్తులు మనకి ఉంటారు. ఒక్క పార్టీకి సంబంధించిన విషయం మనం మెన్షన్ చేసాము అంటే అక్కడ ఫెయిల్ అయిపోతాం మనం. సో అట్లాంటి కాంట్రవర్సీలు మనకు వద్దు. సో మనం పొలిటికల్ పక్కకు పెట్టేసేయాలి. రిలీజియస్, మన భారతదేశం ఎన్నో మతాల కలయిక కాబట్టి ఆ విషయాలను కూడా ఒక్క రిలీజియన్ కు సంబంధించిన విషయాన్ని ప్రస్తావించకూడదు. ఈవెన్ స్పీకర్ గా నాకు సంబంధించిన రిలీజియన్ ఏదనేది కూడా నేను అక్కడ మర్చిపోవాలి, మర్చిపోయి మాట్లాడాలి, అలా మాట్లాడగలగాలి యాజ్ ఎ స్పీకర్ గా. నెక్స్ట్ యాక్టర్స్, యాక్టర్స్ చాలా మంది హీరోలు ఉన్నారు, వాళ్ళకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సపోజ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటారు, చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు. ఒకరి గురించి మాట్లాడితే ఓహో ఆయన ఈయన ఆయన ఫ్యాన్ ఉన్నట్టుండో ఆయన గురించి మాట్లాడుతుండో, ఈయనకి ఆయన నచ్చేటట్టుండో ఆయన గురించి మాట్లాడుతు, ఇట్లాంటి వస్తాయి అనమాట. ఇట్లాంటి రాకూడదు అంటే యాక్టర్స్ కి సంబంధించిన విషయాలు కూడా మనకు పక్కకు పెట్టేసేయాలన్నమాట. నెక్స్ట్ నెగటివ్ అంశాలు, కొన్ని నెగటివ్ వర్డ్స్ ఉంటాయి, నెగటివ్ అంశాలు ఉంటాయి, అవి అస్సలు వాడకూడదు. నెగిటివ్ వర్డ్స్ ఉంటాయి, ఇది చేయకూడదు, ఇది ఇలా ఉండకూడదు, ఇలాంటి వర్డ్స్ కూడా వీలైనంత వరకు, అంటే నెగటివ్ అంశాలు కొన్ని ఉంటాయి అవి అస్సలు మనము వాడకూడదు అనమాట. నెక్స్ట్ స్టేటస్, స్టేటస్ విషయానికి వస్తే మనం అంటుంటాం వీలైనంత వరకు వాడు లేనోడు, వీడు ఉన్నాడు, అట్లాంటి పదాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో స్పీకర్ ఉపయోగించుకోకూడదు, ఇంక్లూడ్ చేసుకోకూడదు మన కంటెంట్ లో. తర్వాత జెండర్, జెండర్ కూడా ఎక్కడ మహిళలను గొప్పగా చూపకూడదు, ఎక్కడ జెంట్స్ని కూడా గొప్పగా చూపకూడదు. ఈ రెండు కాకుండా ఇంకొకటి, ఇంకో గ్రూప్ కూడా ఉంటారు, వాళ్ళని కూడా కించపరచకూడదు. వీలైతే వీళ్ళందరికీ ఉపయోగపడే కైండ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇవ్వాలి వీలైతే. ఇవి మనం మన స్పీచ్ లో ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అంశాలు, ఇంక్లూడ్ చేసుకోకూడని అంశాలు ఇవి అన్నమాట. తరువాత నెక్స్ట్ స్పీచ్ లో ఎప్పుడూ మర్చిపోకుండా ఉండే అంశాలు, ప్లాన్. ఇవన్నీ చేసేసుకున్నాం మనం, అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన దగ్గర ఉంది, గ్యాదర్ చేసేసుకున్నాం. కానీ అవి ఎలా చెప్పాలి, ప్లాన్ చేసుకోవాలి. దానికి ఏ అంశం ముందు రావాలి, ఏ అంశం తర్వాత రావాలి, ఏ అంశం చివరికి రావాలి, ఇదంతా ప్లాన్ చేసుకోకపోతే మొత్తం జంపింగ్ అయిపోయి ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ప్రొక్యూర్, విషయం సేకరణ. అంత ప్లాన్ చేసుకున్నాక కూడా అందులో ఏం ఉండాలి, మనకి విషయం అనేది ఉండాలి, విషయ సేకరణ. ఆ మీటింగ్ కు సంబంధించిన విషయాన్ని పర్ఫెక్ట్ గా మనము తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఏం చేయాలి, మళ్ళీ ప్రిపేర్ కావాలి. ఎంత కొంత ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా నాకు తెలిసిన విషయమే కదా అక్కడ పోయి చెప్తాలి అనుకుంటే కాదు, ప్రిపేర్ ఖచ్చితంగా కావాల్సింది.
నెక్స్ట్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళలో అసైన్మెంట్ చేస్తుంటే వాళ్ళకి ఫస్ట్ టైం కొంచెం ఇబ్బంది అవుతుంది, నెక్స్ట్ టైం ఇంకా కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది, తక్కువ టైంలో వస్తుంది, మూడోసారి ఇంకా కొంచెం తక్కువ, నాలుగోసారి ఒకటేసారి వచ్చేస్తుంది. అంటే ప్రాక్టీస్ అన్నమాట, చెయ్యంగా 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 స్పీచ్ అనేది కూడా పర్ఫెక్ట్ అవుతుంది. ఒక మనకు ఒకటి ఉంది కదా, అనగనగా రాగం అతిశయలు నుండు, తినగా తినగా వేము దియ్య నుండు, సాధనమున పనులు సమకూరు ధరలున, విశ్వరావి రామ వినురవేమ. అంటే వేము తినగా 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 కూడా తీయగా అనిపిస్తుంది. అలాగే ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే కూడా మనము స్పీచ్ ఇవ్వడంలో పర్ఫెక్ట్ అవుతాం. ఇందుకోసం ఒక ముఖ్యమైన అంశం ఉంటుంది ప్రాక్టీస్ చేసుకోవడానికి. మన ఇంట్లోనే మనకు ఒక ఫ్రెండ్ ఉంటారు, మనం ఏం చేస్తే అదే చేస్తారు, మనం ఏం మాట్లాడితే అదే మాట్లాడతారు, మనం ఎట్లా ఉంటామో అట్లనే మనకు చూపిస్తారు. ఆ ఫ్రెండ్ ఎవరు అంటే మిర్రర్. మిర్రర్ ముందు మనం ప్రాక్టీస్ చేసుకోగలిగితే మనం ఏంటనేది మనకు క్లియర్ అక్కడే తెలిసిపోతుంది. ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇంకో అంశం కూడా ఉంటుంది. ఇక్కడ మన ఫోన్, అందరి వద్ద ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి, ఆ ఫోన్ పెట్టుకొని రికార్డ్ చేసుకున్నాం. మనం ఎక్కడ బాడీ లాంగ్వేజ్ ని ఎట్లా వాడుతున్నాము, ఎట్లా మాట్లాడుతున్నాము, చేతులు ఎట్లా కదిలిస్తున్నాము, కనుబొమ్మలు ఎప్పుడు కదిలిస్తున్నాము, బాడీ లాంగ్వేజ్ లో తెలుస్తుంటది. ఇది మన ఇదన్నీ మనకు అర్థమైపోతాయి అక్కడ, ఎక్కడ ఫోన్లో మనం రికార్డ్ చేసుకుంటే. ఒకసారి రికార్డ్ చేసుకున్న తర్వాత దాన్ని చూసుకునేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా, మంచిగా చెప్పినప్పుడు ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ వచ్చినా మళ్ళీ చేద్దాం అట్లా ప్రాక్టీస్. అట్లా ప్రాక్టీస్ చేయంగా చేయంగా ఏదైనా సరే ఇదని కాదు, ప్రాక్టీస్ చేయంగా చేయంగా పర్ఫెక్ట్నెస్ అనేది వస్తుంది. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ ఏముంటుంది, ఇక పర్ఫార్మెన్స్. ఇక స్టేజ్ పైన పోయినామంటే ఇక ఉంటది పర్ఫార్మెన్స్ సూపర్ గా. ఇదన్నమాట పర్ఫార్మెన్స్. ఈ అంశాలన్నీ కూడా గుర్తు పెట్టుకొని పర్ఫార్మెన్స్ చేసేస్తే మన కంటెంట్ సూపర్ గా వచ్చేస్తుంది. చివరాఖరిగా మనం సక్సెస్ అవుతాం ఒక స్పీకర్ గా ఈ అంశాలన్నీ గుర్తు పెట్టుకొని ప్రిపేర్ అవ్వగలిగితే. ఇవి కంటెంట్ ప్రిపరేషన్ కు సంబంధించిన అంశాలు. సార్ శ్రీశైలం సార్ ఓవర్ టు సార్. ఓకే మేడం. సో కంటెంట్ లో మనం ముందు నేర్చుకున్నటువంటి రెండు అంశాలు ఏవైతే ఎబిసిడి టెక్నిక్ అనేటువంటిది అన్నింటికి మనం క్రోడీకరించి అంటే అన్నింటికి ఆపాదించి చూస్తాం, అన్ని అంశాలకు బాడీ లాంగ్వేజ్ అనేది ముఖ్యమైనది. సో ఏవి ఉన్నప్పటికీ కూడా మనం ఏం చెప్పాలంటున్నాం, ఏం చెప్పాలనుకుంటున్నాం అనేటువంటి కాంటెంట్ సరిగ్గా లేకుంటే మనం సక్సెస్ కాలేం. కాబట్టి ఆ కాంటెంట్ను ఏ విధంగా తయారు చేసుకోవాలనేటువంటి అంశాన్ని చక్కగా ఒక అక్రానిమ్స్ తోటి మనకు చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మేడం. ఇంకా సార్ ఇక్కడ మనకు ఉమామేశ్వర్ సారు సంథింగ్ మన వాళ్ళు పని సార్ పని సార్ సార్ ఎస్ అండి ఎస్. సో ఎవరైనా ఫెసిలిటేటర్స్ మెంటర్స్ ఎవరైనా రెస్పాండ్ అవ్వదలుచుకుంటే దయచేసి హ్యాండ్రైట్ చేయండి సార్, దెన్ విల్ గో ఫర్ క్యూఎన్ఏ సెషన్. ఎస్ అండి ఉమామేశ్వర్ గో హెడ్ సార్. కొన్ని ఏమైనా యాడ్ చేస్తే సార్ ఉమామేశ్వర్ సార్. ఓకే సార్. అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు స్పీకర్ అయినటువంటి భాగ్యలక్ష్మి గారికి నిజంగా చాలా అద్భుతంగా చెప్పావమ్మ, చాలా మంచి స్ట్రక్చర్డ్ వేలో అంతటినీ తీసుకొచ్చావు. ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. నేను మిగతా అక్కడ ఒకటి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్లాన్ ప్రిపరేషన్ ప్రాక్టీస్ అండ్ పెర్ఫార్మెన్స్ అని ఉంది కదా, అక్కడ మీరు ఇప్పుడు నుంచినే స్టార్ట్ చేయండి. ఏదంటే ఒక చిన్న వీడియో చేయమని చెప్పారు ఫస్ట్ ఇంట్రడక్షన్, దానికి ప్లాన్ చేసుకోండి మీ ఇంట్రడక్షన్ ఏమిటి, ఎలా ఉండాలి, ఎలా మీరు దాన్ని ఫస్ట్ ప్లాన్ చేసుకుని తర్వాత ప్రిపరేషన్ జస్ట్ స్క్రిప్ట్ రాసుకోండి, తర్వాత పర్ఫార్మెన్స్ చేయండి. పర్ఫార్మెన్స్ చేస్తూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ ముందో లేకపోతే మీ ఫ్రెండ్ ముందో పర్ఫామ్ చేసి దాన్ని వీడియోగానో ఆడియోగానో మార్చుకున్నారనుకోండి, అప్పుడు ఇది అవుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు ఏది మీకు ముందు వచ్చే ప్రాజెక్ట్స్లో మీకు ఆ స్టోరీని ఎలా ఇన్స్పిరేషనల్ స్టోరీ ఎలా తీసుకురావాలి, అలాగే 3S ఫార్ములా ఉంది కదా, 3S ఫార్ములాని కరెక్ట్గా యూస్ చేసుకోండి. ఎప్పుడు ఒక స్పీచ్కి ఓపెనింగ్ చాలా మంచిగా ఉండాలన్నమాట, విత్ ఇన్ 30 సెకండ్లోనే మీకు మిమ్మల్ని అట్రాక్ట్ చేయగలుగుతారు శ్రోతలు.
ఆ టైంని మీరు ఎక్కడన్నా మిస్ చేసి మీరు టైం పాస్ చేశారనుకోండి అప్పుడు మీరు డిస్కనెక్ట్ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని స్ట్రక్చర్ని బాగా చేసుకుని తర్వాత బాడీని కన్స్ట్రక్ట్ చేసుకుని క్లోజింగ్ కూడా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం క్లోజ్ చేస్తామో క్లోజ్ చేసేటప్పుడు ఒక జస్ట్ ఒక కోట్ కానీ లేకపోతే ఒక స్టేట్మెంట్ అనమాట ఒక మెసేజ్ ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే అది జ్ఞాపకం ఉంటుంది అనమాట. ఆఖరిగా మీరు చెప్పేదే మీకు ఎక్కువ బాండింగ్ ఉంటుంది మీకు శ్రోతలకి. దాన్ని మీరు ఉపయోగించుకోండి. ఇలా మీరు ప్రాజెక్ట్స్ చేస్తే మీకు అనుభవం వస్తుంది. ఆ అనుభవంతో మీరు ముందుకు వెళ్ళవచ్చు. మీరు ఇంకా బాగా మాట్లాడవచ్చు. మీరు అందరూ కూడా బాగా మాట్లాడవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన స్నేహితుడు పణికుమార్ గారికి అలాగే శ్రీశైలం గారికి నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండి, అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మెంటర్స్ ఆర్ ఫెసిలిటేటర్స్ ఎనీబడి లేదంటే చిలకల హ్యాపీ ఈవినింగ్ సార్ ఆల్ ఆఫ్ యూ. భాగ్యలక్ష్మి గారు చాలా 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 బాగా చెప్పారు. ఆ కంటెంట్ ఎంత అవసరము, ఏ మేరకు అవసరము, ఎలా ఉండాలి, సరళంగా ఉండాలి, ఇంత ఉన్న తర్వాత కూడా మన మాడ్యులేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే సందర్భోచితంగా సమయ స్ఫూర్తి అక్కడ చాలా అవసరము అన్న ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనం చాలా అద్భుతమైనటువంటి కంటెంట్ ప్రిపేర్ అయిపోతుంటాం, బట్ సమ్ టైమ్స్ అక్కడ అనుకున్న దానికన్నా కూడా భిన్నమైనటువంటి వాతావరణ సిచ్యువేషన్ క్రియేట్ అవుతా ఉన్నప్పుడు వేదిక మీద ఏ సందర్భంలో కూడా ఎక్కడా కూడా మన తత్పర పాటలు చూపించకూడదు. అక్కడ మాత్రమే మన యొక్క స్పాంటేనియస్గా కొన్ని కొన్ని పదాలను అల్లుకుంటూ మనం ఆ వేదికను అందరినీ కూడా సాటిస్ఫై చేయగలగాలి. అంటే సమయస్ఫూర్తి అనేది ఒక వక్తకు చాలా మంచిది. ఈ సమయస్ఫూర్తి మనకు రావాలి అంటే ఒక వక్త కావాలనుకున్న వాడు ఒక మంచి శ్రోత అయి ఉండాలి. కాబట్టి ఏ సందర్భాల్లో ఎవరు ఎక్కడ ఏ విధంగా వాళ్ళ యొక్క గట్టు దాటేస్తున్నారు, అంటే అన్ని నీది కాదు, కాలం అనేది నిమిషాల పదల బాటన ఎక్కడో దాగి ఉన్నటువంటి ఒక తత్వం వేచే ఉంటుంది. అందరూ మన వాళ్ళే ఉండరు, కొందరు మనలాంటి వాళ్ళకు వాకుండా కూడా ఉంటారు. అలాంటి వ్యక్తుల దగ్గర దాటాలనుకున్నప్పుడు సమయస్ఫూర్తి చాలా చాలా స్పాంటేనియస్గా, ఆ స్పాంటేనియస్ రావాలంటే నెంబర్ ఆఫ్ బుక్స్ కానివ్వండి, సాహిత్యం కానివ్వండి, దాన్ని చదివితే మనకు అద్భుతంగా వస్తుంది. అంటే ఓన్లీ కంటెంట్ మాత్రమే సమ్టైమ్స్ మనకు ఉపయోగపడకపోయి ఉండొచ్చు. కాబట్టి స్పాంటేనియస్గా రెస్పాండ్ అయ్యేటువంటి ఒక యాక్టివిటీని మనం క్రియేట్ చేసుకోగలిగినట్లయితే డయాస్ మీద మనం చాలా అద్భుతంగా చెప్పొచ్చు. చాలా బాగా చెప్పారు, కంగ్రాచులేషన్స్ మామ్, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎనీబడి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్టయితే దయచేసి హ్యాండ్ రైట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మిస్టర్ నిహాంత్, యూ కెన్ అన్మ్యూట్ సార్ ప్లీజ్. పిహెచ్ నిహాంత్, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి, క్వశ్చన్ ప్రొసీడ్ అవ్వండి సార్. సార్ ఇట్ స్పీచ్ లో ఫస్ట్ వన్ స్టోరీ, సెకండ్ వన్ పర్పస్, థర్డ్ వన్ ఇస్ నాట్ అండర్స్టాండింగ్ మేడం సార్. ఓకే అండి. ఫిఫ్త్ వన్ సిన్స్ హెచ్ హ్యూమర్ సార్, దట్ థర్డ్ వన్ ఇస్ నాట్ అండర్స్టాండ్ సార్. ఫైన్ అండి, నిహాంత్ గారు చెప్తారు రెండు విషయాలు. ఈపీటీ కూడా మీకు షేర్ చేస్తారు తర్వాత, డోంట్ వరీ. మేడం ఒక్క నిమిషం, ఆ స్పీచ్ ఎక్రోనిమ్ ఒకసారి ఎలాబరేట్ చేస్తారా? సార్ ఫస్ట్ వన్ స్టోరీస్ సార్, సెకండ్ వన్ వచ్చేసి పర్పస్, థర్డ్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్. ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కింద ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తర్వాత ఎగ్జాంపుల్. థాంక్యూ మేడం. ఓకే మేడం. సి కాన్ఫిడెన్స్ తర్వాత ఓకేనా మేడం? థాంక్యూ మేడం. నమస్కారం అండి సార్, నా సజెషన్ వచ్చేసేసి క్వశ్చన్ కాదు. ఇప్పుడు మేడం గారు ఈ ఆగస్ట్ 15 పూర్ణిమ గారు ఒక పని చేయండి, మీరు మనం ప్రతి క్లాస్ అయిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు ఆ క్లాస్ గురించి ఫీడ్బ్యాక్, సజెషన్స్ ఇలాంటివన్నీ గ్రూప్ లో పెట్టండి మేడం, తప్పకుండా తీసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వరకు మనం ప్రయత్నిద్దాం. ఆశా జ్యోతి గారు, మేడం మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చానండి. ఆశా జ్యోతి గారు, గుడ్ ఈవినింగ్ సార్.
మ్యామ్ స్పీచ్ లోని పర్పస్ అన్నారు కదా మ్యామ్, స్పీచ్ లో పర్పస్ అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా మ్యామ్? పర్పస్ ప్రతి మీటింగ్ కు ఒక పర్పస్ ఉంటుంది, ఒక్కొక్క మీటింగ్ ఒక్కొక్క సందర్భంలో జరుగుతుంది. సపోజ్ కాలేజీలో ఫేర్వెల్ డే ఉంటుంది, దానికి సంబంధించి మనం మాట్లాడాల్సి వస్తుంది. ఒక బర్త్డే ఉంటుంది, ఒక పెద్దవాళ్ళ బర్త్డే, ఆ బర్త్డే ఆ వ్యక్తి గురించే మాట్లాడాల్సి వస్తుంది. ఇట్లా అనమాట పర్పస్ అంటే ఏ సందర్భంలో ఆ మీటింగ్ జరుగుతుంది అదే పర్పస్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. యా వాసు పర్సా గారు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చానండి. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ వాయిస్ వినిపిస్తుందా? ఆ ప్రొసీడ్ అవ్వండి సార్. క్వశ్చన్ క్లియర్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ హ్యాపీ ఈవినింగ్ సార్. యాక్చువల్గా నాకు లాస్ట్ డోంట్ ఫర్గెట్ స్పీచ్ లో యాడో వచ్చి ప్రొక్యూర్ దగ్గర కొంచెం డౌట్ వచ్చింది. వాట్ యూ హావ్ టు ప్రొక్యూర్? ఎవరు సార్? మధు సార్, మధు సార్ చెప్పండి చెప్పండి. డిస్టర్బెన్స్ వస్తుంది ఎక్కడి నుంచో కొంచెం. నా దగ్గర ఏం లేదు సార్, అందరికీ అడ్మిట్. ఓకే ఓకే, ఇంత ముందు మాట్లాడిన వాళ్ళ నుంచి. ఓకే ఓకే, ఫైన్ అండి. మేడం ప్రొసీడ్. మేడం ఇప్పుడు ప్రొక్యూర్ ప్రొక్యూర్ అడిగారు చెప్పండి మేడం. విషయ సేకరణ సార్ ప్రొక్యూర్ అంటే ఏం లేదు. మన అంటే మనం ఆ సబ్జెక్ట్ ఆ మీటింగ్ కు సంబంధించి మనం ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం అనేది ప్రొక్యూర్ సార్. ఒకటి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లో వచ్చింది కదా, మళ్ళీ ఇది ఇప్పుడు వచ్చిందని డౌట్ వచ్చింది సార్. సార్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ సేకరించి మీరు అనుకుంటున్నారు కదా, సేకరించే విషయం ఏదైతుందో అది ఎగ్జాక్ట్ గా ఉండాలి. ఈ ప్రొక్యూర్ అనేది సేకరణ. మీరు యూట్యూబ్ నుంచి సేకరిస్తారా లేక ఫ్రెండ్స్ నుంచా పుస్తకాల నుంచా విషయాన్ని సేకరించుకుంటారు, ఆ సేకరించేది ఎగ్జాక్ట్ గా ఉండాలనేటువంటిది అది ఎగ్జాక్ట్ లో. ప్రొక్యూర్ మీన్స్ సేకరించుకోవడం అనేది సార్ ఇక్కడ. అయితే మనం అక్రానిమ్స్ చేసేటప్పుడు సార్ ఒకసారి కొంత మెటీరియల్ అక్కడ ఇక్కడ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఒక స్పీచ్ అనేటువంటిది అక్రానిమ్ చేసినప్పుడు ఒకసారి దాంట్లో కూడా ఉంటుంది, బట్ ఇక్కడ మాత్రం మీరు దాన్ని ప్రొక్యూర్ 5 పీస్ లో ప్రొక్యూర్ అనే దాన్ని విషయ సేకరణ కింద తీసుకోండి సార్. సో అందరు పార్టిసిపెంట్స్ ఈ రోజు ఆయన క్లాస్ గురించి రెలవెంట్ క్వశ్చన్స్ అడిగితే మనకి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి కొంచెం తీసుకోవచ్చు. ఓకే, మీరు ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి సార్. సార్ అవకాశం ఇచ్చారు, సో మనకు ఒక్కొక్కసారి సమయం దొరకదు. మీరు ఈ లోపుగా చిన్న ఇన్స్ట్రక్షన్ సార్ పండి సార్, వాళ్ళు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసే వరకు. ఓకే ఓకే, గో అహెడ్ ప్లీజ్. సో మీరందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ అవుతున్నారు. సో అంటే మీ అసైన్మెంట్స్ అవి సో అలాగే కంటిన్యూషన్ ఉండండి. ఎక్కడ బ్రేక్ ఇస్తే ఏమవుతుందంటే ఒకటి రెండు ఐవర్కే మళ్ళీ మేము చేయలేము అని అనుకుంటారు. మనకి ఇప్పుడు ఉమామహేశ్వరరావు సార్ ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. అంటే మీరు ఏదైతే ఈ 5 పీస్ అనుకుంటున్నామో ఈ 5 పీస్ను మీరు చిన్న అసైన్మెంట్ కా నుంచి స్టార్ట్ చేయండి. ఒకటో నెంబర్ అసైన్మెంట్ మీ పరిచయము, మీ సమాజంలో మీ పాత్ర కావచ్చు, లేదా సెకండ్ అసైన్మెంట్ కావచ్చు. దాంట్లోనే ఫస్టే మీరు ప్లాన్ చేసుకోండి, నేను ఎంతసేపు మాట్లాడాలి, మాట్లాడుతున్న దగ్గర నా పరిచయం ఎంతసేపు ఇవ్వాలి, తర్వాత సమాజంలో నా పాత్ర ఏంటి ప్లాన్ చేసుకోండి. ప్రొక్యూర్, సమాజంలో నీ పాత్రలో ఏమేమి విషయాలు పెట్టాలి విషయ సేకరణ. సో ఇట్లా మీరు ఆ 2 నిమిషాల దానికి కూడా ఈ 5 పీస్ అక్కడ అప్లై అవుతాయి. అట్లా చేసినప్పుడు 1 గంట స్పీచ్ కూడా ఇవే అప్లై అవుతాయి, ఒక రోజంతా సమావేశం నిర్వహించడానికి కూడా ఈ 5 అంశాలే అవుతాయి. కాబట్టి మీరు చిన్న అంశాన్ని ఇక్కడ నుంచే ప్రారంభించండి, ఎక్సలెంట్గా ప్రజెంట్ చేస్తారు. సో ఇంకా మేడం హ్యూమరస్ చెప్పారు, మీరు మంచి మంచి కథలు, సామెతలు, తర్వాత పద్యాలు, శ్లోకాలు అద్భుతంగా మీరు సందర్భాన్ని బట్టి వాటిని ఉపయోగించండి. వాటి వల్ల ఎఫెక్టివ్గా మనం శ్రోతల్ని ఆకర్షించగలుగుతాం. మనం చెప్తుంటాం కదా, ఇప్పుడు వాక్కున్న శక్తి వాడి కత్తికి లేదు, మార్చగలదు మాట మనిషి మనసు, జారవలదు నోరు, జాగ్రత్త జాగ్రత్త శబ్దములకు గొప్ప శక్తి కలదు అని మనం చెప్పుకున్నట్టుగా మీరు అక్కడక్కడ మంచి మంచి కొటేషన్స్ కానీ పద్యాలు కానీ శ్లోకాలు కానీ ఇస్తే అవి సందర్భోచితంగా ఉండాలి, ఆ దానికి రిలేటివ్గా ఉండాలి. సో అలాంటివి మీరు సేకరించుకోండి, చాలా బాగుంటుంది. ఓకే సార్, ఉమామేశ్వరరావు సార్ ఏదో హ్యాండ్ రైజ్ చేశారు. Yes, thank you. Okay, sir. Okay.
అదే సార్, ఇది స్పీచ్ చెప్పేటప్పుడు మీరు ఫస్ట్ ఓపెనింగ్ చేసుకుని తర్వాత అడ్రస్ చేసుకుని పబ్లిక్ ను అడ్రస్ చేసుకుని తర్వాత మీ మీ కంటెంట్ లో ఒక మూడు విషయాలను తీసుకోండి. మూడు విషయాలను తీసుకుని తర్వాత దాన్ని కన్క్లూడ్ చేయటంలో దాన్ని మళ్ళీ ఒకసారి మీరు వాటిని రీఫ్రెష్ చేసుకున్నా చేయవచ్చు. లేదు అంటే మీరు ఒక స్టేట్మెంట్ తో మీరు ఒక దీన్ని ఇయ్యండి, మెసేజ్ ని ఇయ్యండి. దట్స్ ఇంపార్టెంట్ అన్నమాట. అప్పుడు బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది, మీ మెసేజ్ అందరికి వెళ్తుంది అన్నమాట. అదండి సార్, థ్యాంక్ యూ. చెప్పండి. నైస్ ప్రెజెంటేషన్ శాలిని కొండ గారు. అందరూ మెసేజ్ పంపిస్తున్నారు, చాలా బాగుంది ప్రెజెంటేషన్ అని, చాలా సంతోషం. సో ఎనీ క్వశ్చన్స్? అదర్వైజ్ విల్ ప్రొసీడ్ టు క్లోజ్. శ్రీశైలం. ఓకే ఓకే సార్. వీళ్ళు మెయిన్ గా వీళ్ళ అంటే ఇక్కడ మెసేజ్ లో పెట్టారు. సో గ్రూప్ లో మీ అసైన్మెంట్ వేరు, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అసైన్మెంట్ వేరు, తర్వాత మీ ఫీడ్బ్యాక్ వేరు. అది గమనించండి. ఫీడ్బ్యాక్ అంటే ఈరోజు సెషన్ లో మేడం ఎలా చెప్పారు, ఏం చెప్పారు, తర్వాత ఇంకా ఏమన్నా ఇలా ఉంటే బాగుండేది అనుకుంటే కూడా మీ ఒపీనియన్ మీరు దాంట్లో మీ ఫీడ్బ్యాక్ లో తెలియచేయండి. అసైన్మెంట్ అంటే ఇచ్చినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, మీకు ఇచ్చినటువంటి యాక్టివిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రజెంట్ చేయండి. మరొకటి గుర్తుపెట్టుకోండి, మీరు అసైన్మెంట్ ప్రజెంట్ చేసేటప్పుడు మీరు అసైన్మెంట్ కింద అసైన్మెంట్ వన్నా అసైన్మెంట్ టూఆ వీలైతే మీ నేమ్ కూడా అక్కడ యాడ్ చేయండి. కొన్ని గ్రూప్లలో మీకు నంబరింగ్ ఇచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రేరణ గ్రూప్లో మీకు సీరియల్ నెంబర్ ఇచ్చాను, మీ నెంబర్ వేస్తే చాలు అక్కడ మీ నెంబర్ వేసి. సో మీ అసైన్మెంట్ నెంబర్ ఎంత, అది ఇప్పుడు ఆడియో రికార్డ్ చేస్తే అందరు ఆడియోస్ ప్రజెంట్ చేసినప్పుడు ఎవరిది గుర్తుపెట్టడం కష్టం అవుతుంది. సో ప్రతిదీ చూడాల్సి ఉంటుంది. కాబట్టి మీరు సో క్లారిటీగా మేము చూడడం కోసం మీరు ఖచ్చితంగా మీ సీరియల్ నెంబర్ ఆర్ మీ నేమ్, తర్వాత అసైన్మెంట్ నెంబర్ అక్కడ మెన్షన్ చేయండి. సో ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేయండి. వెరీ ఈజీ, ఆడుతూ పాడుతూ వెళ్ళిపోతాం. ఆల్రెడీ రెండు అసైన్మెంట్స్ అయిపోయాయి, ఇంకేమున్నాయి ఎనిమిది. ఎనిమిదిలో ఒక అసైన్మెంట్ లైవ్లో మాట్లాడతాం, ఇంక ఏడే. అసలు ఎంత హాయిగా ఉంటుందో, జాయ్ఫుల్గా ఉంటుంది. సో మీరందరూ బాగా చేయగలుగుతారు. ఈరోజు కాంటెంట్ ప్రిపరేషన్ మీరు విన్నారు కదా, సో మీ ప్రిపరేషన్ మీరు చేసుకోండి. సో ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. గోవింద్ భాగ్యలక్ష్మి గారు తన ప్రెజెంటేషన్ అద్భుతంగా చేశారని అందరూ చెప్తున్నారు. దాంతోపాటు మనం అందరం కూడా విన్నాం. వాసు పర్స గారు మళ్ళీ ఏదో మాట్లాడాలనుకుంటున్నారు. ఐ థింక్ యూ కెన్ అన్మ్యూట్ సార్, ఐ కెన్ టాక్ టు మీ. శ్రీశైలం గారు ఏదో గ్రూప్ గురించి చెప్పారు సార్. సార్ అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చాలా మంది కలుస్తున్నాం సార్, వేరు వేరుగా ఉంటుంది మీకు ఎవరి గ్రూప్ లో వాళ్ళ అడ్మిన్ మీకు వచ్చేస్తుంటది. ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, మీ నేమ్ మీ అసైన్మెంట్ కింద మీ నేమ్ ఇస్తే ఏమైతుందంటే ఈజీగా ఉంటుంది. అసైన్మెంట్ నెంబర్ కూడా ఇవ్వండి అక్కడ, అసైన్మెంట్ నెంబర్ టూ. మీరు ఇప్పుడు ఆడియో రికార్డ్ చేస్తే అసైన్మెంట్ నెంబర్ టూ, సో అండ్ సో నేమ్ అలా ఇచ్చేస్తే ఈజీగా అక్కడ మనకు ఐడెంటిఫై అవుతుంది. అది నేను అన్నాను అంతే. నవభారత్ నిర్మాణ్ 3.0 తోనే మెసేజ్లు వస్తున్నాయి. అది కాకుండా మీకు ఇక్కడ ప్రేరణలని గ్రూప్స్ ఉన్నాయా మన దగ్గర? జై జవాన్ జై కిసాన్ ఉన్నారు, ప్రేరణ ఉన్నారు, డిఫరెంట్ గా ఉన్నారు. వాటితో మనకు సంబంధం లేదు. మీకు ఎక్కడ మెసేజ్ వస్తున్నాయో మీరు దాంట్లోనే పోస్ట్ చేసి వెళ్ళిపోతాను. ఓకే సార్, సాయి చైతన్య నాగోల్. సాయి చైతన్య, ఓకే. శ్రీధర్ సార్, శ్రీధర్ సార్ వెల్కమ్. సార్ శ్రీధర్ సార్, సార్ శ్రీధర్ సార్ సార్, మన మెంటర్ శ్రీధర్ గారు ఉంటారు. వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యు ఆల్ ద పార్టిసిపెంట్స్. శ్రీధర్ గారు హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. వీడియో ఆన్ చేయలేను దయచేసి, వేరే విధంగా అర్థం చేసుకోవచ్చు కదా. మీరు ఫైన్ కదా? యా ఫైన్ సార్, ఫైన్ 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 నౌ. ఓకే, థాంక్యూ. వి ఆర్ హ్యాపీ, వి ఆర్ హ్యాపీ హియరింగ్ యువర్ వర్డ్స్. థాంక్యూ సార్. ఓకే సో ఓకే, గెట్ వెల్ సూన్. రైట్ శ్రీధర్ గారు, మీరు త్వరగా కోలుకొని రావాలి. మీ అందరం మీకోసం వేచి ఉన్నాం. వస్తారు వస్తారు. థ్యాంక్ యూ. ఓకే సార్, పని సార్, సార్ మనతో మాట్లాడాలని వచ్చారు. రైట్, మిగిలిన అందరు ప్రేక్షకుల కోసం, మిగిలిన అందరు పార్టిసిపెంట్స్ కోసం, శ్రీధర్ గారు మనతో పాటు అసోసియేషన్ లో ఉన్నారు గత 1 ఇయర్ గా. తను మెంటర్ గా వర్క్ చేస్తున్నారు.
ఇంపాక్ట్ ఫౌండేషన్ తోటి. సో ఆయన రీసెంట్లీ హీస్ ఎఫెక్టెడ్ విత్ ఇన్ఫెక్షన్ అండ్ రికవరింగ్ నౌ. సో మనందరం కూడా ఆయన రికవరీ త్వరలో జరుగుతుందని ఆశిద్దాం. చాలా ధన్యవాదాలు అండి. సార్ ఎందుకు వచ్చారంటే నవభారత్ నిర్మాణ్ నుంచి పరిసా గారు మాట్లాడే వరకు సార్ నవభారత్ నిర్మాణ్ నుంచి వెంటనే ప్రెసెంట్ అయ్యారు అది. ఓకే ఓకే, చాలా బాగుంది. సో కంటెంట్ ప్రిపరేషన్ మీద మనం దాదాపు గంట సేపు స్పెండ్ చేసాం. అందరు కూడా మంచిగా ఎక్వైర్ చేస్తారు, ఉన్న నాలెడ్జ్ ఇంకొంచెం పెంచుకుంటారని ఆశిద్దాం. గోవిందు భాగ్యలక్ష్మి గారు కూడా అద్భుతంగా చెప్పారు, చాలా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరు మనం జనరల్లీ కంక్లూడ్ చేసేటప్పుడు అందరం జై హింద్ జై భారత్ వందే మాత్రం తోటి కంక్లూడ్ చేస్తాం. దయచేసి అందరూ అన్నినాదం తోటి క్లోజ్ చేద్దాం. జై హింద్ జై భారత్ వందే మాత్రం. జై హింద్ జై భారత్ వందే మాత్రం. జై హింద్ జై భారత్ వందే మాత్రం. అందరు అన్మ్యూట్ చేసుకోవచ్చండి. జై హింద్ జై భారత్ వందే మాతరం. జై హింద్ జై భారత్ వందే మాతరం. వందే మాతరం. జై హింద్ భారత్ వందే మాతరం.